हेलो एव्रीवन वेलकम टू माय चैनल मनम एल्लिपाय कारम एला चेद्दामो चूद्दाम इंट्लो मीकु एमी कूरगायलु लेनप्पुडु एमी तिनबुद्दि अव्वनप्पुडु मीरु चाला सिंपल अंड ईजीगा ई एल्लिपाय कारान्नि चेसुकोवच्चु। एल्लिपाय कारानिकि कावाल्सिन पदार्थालु 1 एंड ऑफ एल्लिपाय, कोद्दिगा कोब्बरि, 1 स्पून जीलकर्र, 2 रेम्मल करिवेपाकु, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కొబ్బరి, 1 స్పూన్ జీలకర్ర ఈ రెండింటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొబ్బరి జీలకర్రను पाउडर चेसुकोवाली. इप्पुडु नेक्स्ट इंदुलोकी एल्लिपायलु वेसुकोवाली. मुंदे एल्लिपायलु वेसी चेस्ते एल्लिपायलकी वाटर कंटेंट वल्ल जीलकर्र कोब्बरी मंचिगा मिक्सी अव्वदु. इंदुलोकी ओक रेम्म करिवेपाकु, सरिपड़ा कारम, नेनु इंदुलो 2 टेबल स्पून कारम वेस्तुन्नानु. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకుంటున్నాను, మీరు కూడా కల్లుప్పు తీసుకోండి. కల్లుప్పు వేస్తే ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు దీనిని 2 ఆర్ 3 పల్స్ గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీనికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడయ్యాక 1 స్పూన్ నూనె వేసుకొని కాగనివ్వండి. ఇప్పుడు నూనె కాగాక ఒక ఎండుమిర్చి, వన్ స్పూన్ మినపప్పు, కొద్దిగా తాలింపు దినుసులు. తాలింపు దినుసుల వల్లనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక 5-6 వెల్లుల్లి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇందువ, మంచిగా కలుపుకోవాలి. తాలింపు వేగాక ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కారం వేసుకోవాలి. కారంని ఎక్కువసేపు మగ్గించొద్దు, వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. అంతే టేస్టీ అండ్ ఎమ్మీ అండ్ ఈజీ ఎల్లిపాయ కారం రెడీ. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.